ఓటు విపాలైన ప్రకాష్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల వేళ రౌడీయిజం జరిగిందని తమ ప్యానెల్ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు మా అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయని అన్నారు ఇప్పుడు అనేక పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులు మా కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించారు సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు సంవత్సరాలు విష్ణు మంచు గారు ప్రెసిడెంట్ గా బాగా పని చేయాలి ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు మాట ఇచ్చారు దానికి అడ్డు రాకూడదు ఒకవేళ పని చేయకపోతే మా మీద ఏకూడదు అందువలన చాలా ఆలోచించిన తర్వాత ఇది ఎమోషనల్ డిసిషన్ కాదు మా సంక్షేమం కోసమే సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు జాయింట్ సెక్రటరీ అయిన ఉత్తేజ్ గారు ఉండొచ్చు వైస్ ప్రెసిడెంట్ అయిన బానర్జీ గారు ఉండొచ్చు మిగతా ఈసీ మెంబర్స్ అవచ్చు మేము విష్ణు గారికి నా పదవి నుంచి రిజిగ్నేషన్ ఇస్తున్నాం రాజీనామా ఇస్తున్నాం ఎందుకంటే మీరు మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఫ్రీగా పని చేయండి మేము బయట నుంచి చూస్తాం ఒకవేళ వాళ్ళేవాళ్ళు చేసినప్పుడు ఇది తప్పు అంటే కనుక వాళ్ళు ఏమీ చెప్పకుండా చేసిన వాళ్ళు నాకు జీవిత గారు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఈవిడ కూడా చెప్తారు ఆ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ జరగదు అనేది అందరికీ తెలిసిపోయింది అందుకే మేము కూడా డిసైడ్ అయింది ఏంటంటే విష్ణు గారు నాకు మంచి నాకు తమ్ముళ్ళు అంటాడు నాకు చాలా ఇష్టం నిన్న నిన్న మొన్న మోహన్ బాబు గారితో చక్కగా మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడుకున్నాం అది వేరు ఇక్కడికి వచ్చేపాటికి ఏమవుతుందంటే రేపు పొద్దున ఒకటి నరేష్ గారు చాలా అద్భుతంగా ఎలక్షన్స్ చేశారు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అదే ఎక్స్పీరియన్స్ అదే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రెసిడెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆయన మీ వెనకాలండి నడిపిస్తారని మాకు తెలుసు అటువంటి టైంలో మేము ఏదన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని కూడా మాకు అర్థమైపోయింది నేను ఇవాళ రెజిగ్నేషన్ నా పదవి నేను గెలిచిన తర్వాత నన్ను అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా కూడా నాకు అసలు ఏ మాత్రం కూడా సంతోషమో లేకపోతే చలనం లేదండి నా చలనం మీకు తెలియదండి నేను మాట్లాడితే నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటారు నేను మూడు రోజుల నుంచి ఎలక్షన్లో నేను దూరంగా నిలబడ్డానండి అక్కడ తిడుతున్నారు మోహన్ బాబు గారు తిడుతుంటే విష్ణు ఉన్నాడు విష్ణు దగ్గరికి వెళ్ళి నానా గొడవలుద్దు నానా అన్న అంటే వెంటనే మోహన్ బాబు గారు కొడతానికి వచ్చేసారండి విష్ణు గారు విష్ణు బాబు లాగేశాడు నన్ను పచ్చి బూతులు అమ్మ బూతులు అరగంట సేపు తిడుతూనే ఉన్నారు నాకు షాక్లో అయిపోయానండి నేను నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా అసలు నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాను మోహన్ బాబు గారి పెళ్లి కాకముందు నుంచి మా ఇంట్లో మనిషి నేను వాళ్ళ ఇంట్లో మనిషిని మంచు లక్ష్మి పుట్టినప్పుడు విద్యావతి అక్క దగ్గర నేను మంచు లక్ష్మి పుట్టినప్పటి నుంచి లక్ష్మిని ఎత్తుకుని తిరిగేవాడిని వాళ్ళ ఇంట్లో విష్ణు అని ఎత్తుకుని తిరిగేవాడిని ఆయన అంతసేపు అరగంట తిడుతూ ఉంటే నేను అసలు విష్ణు మనోజ్ వచ్చి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమనొద్దు మీరు తిరిగి ఏమనొద్దు సారీ అని చెప్పారు తర్వాత అక్కడ ఆయన డిఆర్సి పెద్ద మనిషి అండి గొడవలు జరిగితే గొడవలు జరగకుండా ఆపాలి మిగతా డిఆర్సి మెంబర్స్ కూడా ఉన్నారు అక్కడ ఎవరు కూడా ఒక్క మాట ఆయన్ని ఆపటానికి కూడా ప్రయత్నించేలా